భక్తికి ఒక పరిమితం అనేటువంటిది లేదు. డివోషన్ హాస్ నో లిమిట్. సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు భగవంతుని యొక్క చింతనగానే భావించాలి? యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ స్టేజ్. కానీ ఈ కలి ప్రభావం చేత, బికాజ్ ఆఫ్ దిస్ పూర్ థింకింగ్, కొన్ని పనులు తనవి కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు. హి క్లాసిఫైస్ సర్టన్ యాక్టివిటీస్ ఆఫ్ హిస్ ఓన్ సర్టన్ యాక్టివిటీస్ యాస్ ద డివైన్. జపము చేయటము, జప ధ్యానము చేయటము, మెడిటేషన్ పూజ చేయటము, వర్షిప్ ఈ విధమైనటువంటి కర్మలన్నీ కూడాను ఇది భగవంతుని కర్మలు అని భావిస్తున్నారు. వి కన్సిడర్ దెం యాస్ గాడ్స్ యాక్టివిటీస్. ఇంటి పనులు చక్కదిద్దుకోవటము, వ్యాపారం చేయటము, ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము, ఇవన్నీ నా పనులు అనుకుంటున్నాడు. వి కన్సిడర్ హౌస్ హోల్డ్ వర్క్, బిజినెస్, జాబ్ అండ్ అగ్రికల్చర్ యాస్ అవర్ ఓన్ యాక్టివిటీ. ఈ విభేదము చేతనే దైవత్వమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. బికాజ్ సచ్ క్లాసిఫికేషన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ. భక్తి లేనటువంటిదే భక్తి అని దీనికి అర్థం. దట్ విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ ఇస్ డివోషన్. నీది నాది అనేటువంటి భేదం లేదు ఇక్కడ. దేర్ ఇస్ నథింగ్ లైక్ మైన్ అండ్ థైన్. ఎందుకనగా ఏ పనులు చేసినప్పటికీ ఈ దేహంలో ప్రాణం అనేటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు. యు మే డు ఎనీ యాక్టివిటీ బట్ దేర్ ఇస్ గాడ్ వన్ లైఫ్ ప్రిన్సిపల్. కనుకనే ప్రాణోపాసన అన్నారు ఆనాటి ఋషులంతా. దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ ద వర్షిప్ విత్ ద లైఫ్. ప్రాణోపాసన చేయటమే భగవంతుని యొక్క ఉపాసన. దట్ ఈస్ యాక్చువల్ వర్షిప్ టు గాడ్.